నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ వారం రాశి ఫలితాలు సూర్యమానాన్ని అనుసరించి శుభదిది గంటల పంచాంగం ప్రామాణికంగా తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ప్రమేయం లేకుండా మీ సన్నిహిత బృందం స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి నెరవేర్చుకోగలుగుతారు సంతాన సంబంధన విషయాల్లో పురోగతి బాగుంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఆర్థిక పరమైన పరిస్థితి ఈ వారం కొంత మెరుగుపడుతుంది వ్యాపార సంబంధన విషయాల్లో చేసినటువంటి నూతనమైన మార్పులు మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి గతంలో మీరు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చివేస్తారు నూతనమైనటువంటి ప్రణాళికల కోసం అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కోసం కొంచెం పక్కన మంది ఉండటం కోసం మంది మార్పులతో చేయాల్సిన కార్యక్రమం కాబట్టి మంది మార్పడం కోసం కొంతమంది కొత్త వ్యక్తులను చేర్చుకుంటారు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పూర్తి వ్యాపారాత్మకంగా దీన్ని నిర్వహించాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఆ కోణంలో మీరు విజయ విజయవంతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు సంతాన సంబంధం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా వాటిని ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతారు ఎదుటి వాళ్ళతో మాటలు పిలుచుకునేటువంటి పరిస్థితి ఎన్నటికీ రానియరు మన డబ్బులు పది రూపాయలు పోయినా సరే మనకు రావాల్సినటువంటిది ఎంతైతే ఉందో అంతవరకు భగవంతుడు ఖచ్చితంగా మనకు వచ్చే విధంగా సంకల్పిస్తాడు మనం అట్టమైనటువంటి మార్గాలు తొక్కదు ఎదుటి వాళ్ళని అస్సలు సహాయం అడగకూడదు ఈ యొక్క సమాజంలో కలుషితమైనటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఎవరినైనా సహాయం అడిగితే వాళ్ళు సహాయం చేయకపోగా హేళం చేస్తారు అనేటటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు అది వాస్తవం అయినా కాకపోయినా మీరు మాత్రం స్వయం స్వయం శక్తి మీదనే ఆధారపడటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ విషయంలో ఏమాత్రం మీరు రాజీ పడరు భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది విషయంలో శాశ్వతంగా విడిపోదామని చెప్పని అనుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అయితే వ్యాపార సంబంధమైన విషయాల్లో అనూహ్యమైనటువంటి లాభాలు వస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ముఖ్యంగా గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలు నిర్మాణ సంబంధమైనటువంటి పనులు వీటిల్లో మంచి కమిషన్ లభిస్తుంది మంచి లాభాలు పొందగలుగుతారు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని ఏదో విధంగా విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ స్నేహితులుగా మారి మీతో చేతులు కలపడానికి ఓ నిర్ణయం తీసుకుంటారు మీరు కూడా తోటి వాళ్ళని దగ్గరికి తీసుకోవటం అనేది జరుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగినటువంటి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది గ్రీన్ కార్డు కోసం పైతరాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది మొత్తం మీద ఈ వారం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు ప్రతిరోజు సిద్ధగంధంతో దేవతార్చన చేయండి అభిషేకం చేయండి సిద్ధగంధాన్ని ధరించండి అదేవిధంగా అరటినార ఒత్తులతోటి ఓండమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి ఆంజనేయ వారిని అర్చించండి హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని అర్చించి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేస్తే ఉన్నటువంటి చీడా పీడ గ్రహబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ మేషరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తి